తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తక్కువ స్థలంలో కిచెన్ అనేది అందంగా ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఏది ఎంత సైజులో పెట్టుకోవాలి, ఏ ర్యాకు ఎంత కొలతలో పెట్టుకోవాలి, మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఎంత హైట్లో వేసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఇది మొత్తం కూడా ఓపెన్ కిచెన్ అనమాట. ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్లో మనకి షింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే కింద వైపు మనకి ర్యాకులు అయితే ఇచ్చారండి, అలాగే కిచెన్లో మనకి పైభాగంలో కూడా కొన్ని ర్యాకులు అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అది చూడొచ్చు. మనకి పైన అసలు పైన వచ్చేసరికి మనకి ఒక లోరూప్ లాంటిది ఇవ్వటం జరిగిందండి డిజైన్ అనేది. అసలు ఈ కిచెను పొడవు వెడల్పు ఎంత ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ అండి. ఇది వచ్చి మనకి 5.5 అడుగు వెడల్పు అయితే ఉంది. వెడల్పు ఏదైతే ఉందో ఈ వెడల్పు అనేది 5.5 అడుగు అయితే ఉందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ చివరి నుంచి మనం చూసుకున్నా సరే 5.5 అడుగు వెడల్పు అయితే ఉంది. అలాగే పొడవు కూడా చూసుకుందామండి. నేలమట్టం నుంచి కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ అనేది ఎంత వేశారనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ మీరు కింద నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, కింద అడుగు భాగం నుంచి మనకి 32 అంగుళాలు 32.5 అంగుళం అయితే మనకి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ పై బల్ల అయితే వేయడం జరిగింది. దీనిపైన మనం మార్బుల్ కానీ గ్రానైట్ కానీ టైల్స్ కానీ వేసుకుంటాం. ఏదేసుకున్నా ఒక 6 అంగుళం మందం అయితే పైన రావడం జరుగుతుంది. అప్పుడు టోటల్ వచ్చి 33 వస్తుందండి. మనకి కింద మనకి టైల్స్ కానీ మార్బుల్ కానీ మనం అడుగు బాగాన కింద ఫ్లోరింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఒక 3 అంగుళాల హైట్లో వేసినా సరే టోటల్గా ఒక 30 అంగుళాల దాకా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ హైట్ అనేది రావడం జరుగుతుంది. మనకి గ్యాస్ బల్ల చూసుకున్నట్లయితే గ్యాస్ బండ్ అనేది మనకి 25 అంగుళాలు ఉంటుంది. కింద మనకి మార్బుల్స్ కానీ గ్రానైట్ కానీ వచ్చినా దానిపైన మళ్ళీ మన ఒక 2 అంగుళాలు పట్టి అనేది వేసుకుంటాం కాబట్టి మనకి పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. అలాగే వెడల్పు చూసుకున్నట్లయితే ఇందాక చెప్పాను కదా 5.5 అడుగు వెడల్పు అయితే ఉంది. అలాగే కిచెన్ పొడవు చూసుకున్నట్లయితే 8 అడుగులకి 1 అంగుళం తగ్గిందండి. ఇక్కడ మీరు గమనించవచ్చు 8 అడుగులు ఏదైతే ఉందో ఈ 8 అడుగులకి 1 అంగుళం అయితే తక్కువగానే వచ్చిందని చెప్పుకోవచ్చు. 5.5 x 8 అడుగులు 5.5 x 8 అడుగుల్లో మనకి కిచెన్ అనేది సింపుల్గా ఈ విధంగా అయితే మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు అండి. పైరాక్స్ ఏ ఉన్నాయో ఈ పైరాక్స్లో మనం హెవీ లోడ్ ఉండేవి అలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే కింద ఇక్కడ ఇచ్చిన ర్యాక్స్లో మనకి ఇటు వెళ్ళడానికి కొంచెం గ్యాప్ అయితే ఉంది, అటు కూడా మనం ఏమైనా సామాన్లు అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ పైరాక్స్, ఇవి వచ్చి మనకి కింద ర్యాక్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్, మీరు ఈ ర్యాక్స్ అనేవి పోయించుకునేటప్పుడు పెద్దవి ఎక్కడ పెట్టుకోవాలో కిందవి ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి మీ ఇంట్లో లేడీస్ని వాళ్ళని కనుక్కొని డిజైన్ అనేది చేయించుకోండి. ఎందుకంటే పై భాగంలో మనకి పెద్ద పెద్ద ఐటమ్స్ అనేవి పెద్ద పెద్ద ఎక్కువ బరువు ఉండే వస్తువులు అలాంటివి పైన పెట్టేసుకున్నా సరే వాళ్ళకి సింపుల్గా అందేవి పోపు డబ్బాలు ఇలాంటివన్నీ మనకి కింద ర్యాకుల్లో పెట్టుకుంటారండి. ఆ కింద ర్యాకులకు వచ్చేసరికి మీరు గ్యాప్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా ఆ ఎక్కువ పెట్టిన గ్యాప్లను మీరు 2 ర్యాకులు వచ్చే విధంగా డిజైన్ చేసుకోండి. అలాగే మీకు ఇక్కడ మిక్సీ వేసుకోవడానికి ఒక కరెంటు పాయింట్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా మనకి కరెంటు పాయింట్స్ అనేవి పెట్టడం జరిగిందండి. మిక్సీలు కానీ అలాంటివి వేసుకుంటాను కనమాట, ఓకేనా. అలాగే మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనం 2 ర్యాకులు ఎందుకు ఈ 2 ర్యాకులు పెట్టుకోమని చెప్పామంటే పై ర్యాకులో పెద్దవి పెట్టుకున్నా కింద ర్యాకులో మనం ఏదైనా ఒక డబ్బా కానీ ఏదైనా పెట్టినట్టయితే దానిపైన గ్యాప్ అనేది ఖాళీ ప్లేస్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. అలా ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ అనేది వేస్ట్ అవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు 2 ర్యాకులు అనేవి డిజైన్ చేసుకున్నట్లయితే మనకి సామాన్లు ఎక్కువ పడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఈ బల్ల ఎంత వెడల్పున పోసారు అన్న విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి 16.5 అంటే 17 అంగుళాలు ఫ్రేమ్తో కలుపుకుంటే మనకి 17 అంగుళాల దాకా అయితే రావడం జరిగిందండి. ఇంకొక అంగుళం పెట్టుకుంటే 18 అంగుళాలు 1.5 అడుగు వెడల్పుతోటి మనకి ఇదైతే డిజైన్ అయితే రావడం జరిగేది. కాకపోతే 17 అంగుళాలు పెట్టుకున్నారు, 17 పెట్టుకున్నా కూడా మనకి సరిపోతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ మనకి ఎదురంటే గ్యాస్ వస్తుంది, వెనకాలంటే మనకి సామాన్లు పెట్టుకోవడానికే కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకి ఒక 13 అంగుళాల్లో డిజైన్ అయితే చేసేసారు. ఇప్పుడు టోటల్గా ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ పోను మనకి లోపల ఖాళీ చూసుకున్నట్లయితే 32 అంగుళాలు ఇక్కడ మీరు గమనించచ్చండి. మనకి 32 అంగుళాల దాకా లోపల ఖాళీ ప్లేస్ అనేది మనకి తిరగటానికి కానీ మనం నడవటానికి కానీ మనకి లోపల ఉండే ఖాళీ ప్లేస్ ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి 32 అంగుళాల దాకా ఖాళీ ప్లేస్ అనేది ఉండటం జరుగుతుందండి. అలాగే వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ గ్రిల్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకి అలాగే ఎదురు కూడా మరొక గ్రిల్స్ అనేది ఇచ్చారు. వాస్తు ప్రకారంగా కూడా ఈ కిచెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిందండి. అలాగే మనకి ఇది మొత్తం ఇటు నుంచి అటు నడవడానికి ఇది మొత్తం మనకి పాసింగ్ ఏరియా టైప్లో ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చింది, పాసింగ్ ఏరియా వచ్చింది, అలాగే వాస్తు ప్రకారం మనకి పర్ఫెక్ట్గా అయితే ఈ కిచెన్ అనేది సెట్ చేయడం జరిగిందండి. అతి తక్కువ స్థలంలో మనం కిచెన్ అనేది డిజైన్ ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి
ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది, ఇరుగ్గా ఉండదు, చాలా చక్కగా సరిపోతుందండి కిచెన్ అనేది ఫ్రెండ్స్. అలాగే మనల్ని చాలా మంది అడుగుతున్న కొన్ని డౌట్స్ ఏంటంటే, మనం ఈ కిచెన్ బల్లలు అనేవి సిమెంట్తో, మనం జనరల్గా మోడలర్ కిచెన్స్ ఇవన్నీ మనకి కబోర్డ్స్ ఇవన్నీ చేయించుకుంటాం కదా, అలా చేయించుకునేటప్పుడు మనకి ఈ సిమెంట్ బల్లలు అనేవి మనం ముందుగానే పోయించుకోవాలా, లేకపోతే ఈ కబోర్డులు డబ్ల్యూపీసీ కబోర్డులు కానీ మనకి ప్లేవుడ్ కబోర్డ్స్ కానీ ఇవి చేసే వాళ్ళే మనకి షెల్ఫ్లు ఇవన్నీ డిజైన్ చేస్తారా అని చెప్పి అయితే అడగటం జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనకి ఫ్రేమ్ వర్క్, బాక్స్ వర్క్ అని రెండు రకాల వర్క్స్ అయితే ఉంటాయండి. ఫ్రేమ్ వర్క్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ బిగిచ్చార్ చూసారా, ఇక్కడ ఎల్లో కలర్లో మనకి ఫ్రేమ్ ఏదైతే బిగిచ్చిందో ఈ ఫ్రేమ్కి వాళ్ళు బోల్ట్లు అనేవి ఫిట్టింగ్ చేసేసి డోర్స్ అనేవి ఫిట్ చేయడం జరుగుతుంది. మనకి డబ్ల్యూపీసీ కావాలంటే డబ్ల్యూపీసీలో, అలాగే ప్లేవుడ్ కావాలనుకుంటే ప్లేవుడ్లో మనకి ఈ ఫ్రేమ్ వర్క్ అంటే ఫ్రేమ్కి వాళ్ళు బోర్డులు అనేవి ఫిక్స్ చేసి మనకి డోర్లు అవన్నీ కూడా అందంగా పెయింటింగ్ చేసి మనకి ఇవ్వటం జరుగుతుంది. దీన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. ఇలా చేసే పని అయితే మీరు ఖచ్చితంగా సిమెంట్ తోటి షెల్ఫ్లు అనేవి చేయించుకొని ఉంటేనే ఈ విధంగా అయితే చేయడానికి కుదురుతుందండి. దాన్నే ఫ్రేమ్ వర్క్ అంటారు. ఈ విధంగా మనకి ఫ్రేమ్ ఏదైతే మీరు ఫ్రేమ్ పెట్టుకోకుండా సరే, ఫ్రేమ్ పెట్టుకోకపోయినా షెల్ఫ్లు అనేవి సిమెంట్ తోటి షెల్ఫ్లు పోయించుకున్న తర్వాత వాళ్ళు వీటికి ఫ్రేమ్స్ అనేవి సెట్ చేస్తారు. సెట్ చేసి వాళ్ళు దానికి డిజైన్ అనేది మనకి చేసేయడం జరుగుతుంది. దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటాం. అలా కాకుండా మనకి టోటల్గా మనం ఉత్త ఎంటీ ప్లేస్ అనేది వాళ్ళకి చూపించినట్లయితే దానిలోనే వాళ్ళు డబ్ల్యూపీసీతోటో ప్లేవుడ్తోటో మొత్తం డిజైన్ అనేది అంటే బాక్సులు కానీ మీకు షెల్ఫ్లు కానీ, ఇక్కడ మనం మధ్యలో ఇంకో షెల్ఫ్ అనేది పోసుకోండి అని చెప్పాం కదా, అలా మధ్యలో పోసుకునే షెల్ఫ్లు కానీ రెండు మూడు షెల్ఫ్లు కానీ మనకి మధ్యలో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మొత్తం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బాక్స్ వర్క్ అంటారండి. ఆ బాక్స్ వర్క్కి మనకి రేట్ అనేది ఆల్మోస్ట్ డబుల్ అవుతుందన్నమాట. మీరు సిమెంట్ షెల్ఫ్లతో చేయించుకునే రేట్ ఎంత అయితే ఉంటుంది, సిమెంట్ షెల్ఫ్లతో చేయించుకొని దాని మీద మీరు ఫ్రేమ్ వర్క్ చేయించుకుంటే ఎంత రేట్ అవుతుందో దానికన్నా మీకు ఎక్స్ట్రా డబల్ ట్రిబుల్ రేట్ కూడా అవడం జరుగుతుందండి బాక్స్ వర్క్ అయితే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్రేమ్ వర్క్ అయితే సిమెంట్ షెల్ఫ్లు అనేవి మీరు చేసుకోవాలి, బాక్స్ వర్క్ అయితే మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంటీ ప్లేస్ అనేది కబోర్డులు చేసే మేస్త్రులకి మీరు చూపించినట్లయితే మొత్తం డిజైన్ అనేది వాళ్ళే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. అలాగే ఈ షెల్ఫ్లు యొక్క మందం అనేది ఎంత మందం పెట్టుకోవాలి అనేది మీరు గమనించినట్లయితే, మనకి మెయిన్గా నిలువుగా వచ్చే షెల్ఫ్లు మందం అనేది మనకి ఫ్రేమ్ పెట్టుకుంటే 1.5 అంగుళం మందంతో మనకి రావడం జరుగుతుందండి. ఫ్రేమ్ లేకుండా మనకి సెంటర్లో ఉండే అడ్డ పిన్నులు ఏవైతే ఉన్నాయో ఈ అడ్డ పిన్నులు వచ్చేసి మనకి అవి 1 అంగుళం మందం ఉండేటట్లు చూసుకున్నట్లయితే మనకి సరిపోతుందండి. 1 అంగుళం కన్నా ఎక్కువ మందం ఉన్నట్లయితే అవి అంతగా అందంగా మనకి కనిపించకుండా మనకు ఉంటాయి అన్నమాట. 1 అంగుళం పెట్టుకుంటే మాత్రమే మీకు ఈ షెల్ఫ్లో మనకి అందంగా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి ఫ్రంట్ మనం గ్యాస్ బల్ల ఏదైతే పెట్టుకుంటామో అది 1.5 అడుగులు ఉండేటట్లయితే చూసుకుంటే సరిపోతుంది. మనకి అది కాకుండా మిగతా బ్యాక్ సైడ్ మన వెనకాల బ్యాక్ సైడ్ ఉండే షెల్ఫ్లు కానీ ఇలాంటివన్నీ మనకి 1 అడుగు ఉండే విధంగా చూసుకుంటే, అంటే లోతు బాక్స్ యొక్క లోతు అనేది 1 అడుగు ఉండే విధంగా చూసుకుంటే మనకి సరిపోతాయండి ఈ బాక్సులన్నీ కూడాను ఫ్రెండ్స్. మనకి అతి తక్కువ స్థలంలో మనం కిచెన్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకుంటే మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి, బాక్స్ వర్క్ అంటే ఏంటి కూడా మీరు ఈ వీడియోలోనే తెలుసుకున్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొంతమంది ఓపెన్ కిచెన్ పెట్టుకోవాలా లేకపోతే సపరేట్గా రూమ్ లాగా మనం కిచెన్ అనేది డిజైన్ చేసుకోవాలా అని చెప్పి కొంతమంది అయితే అడుగుతూ ఉంటారండి ఫ్రెండ్స్. మనకి ఏరియా చిన్నది అంటే చిన్న ఏరియా చిన్న ప్లేస్ అయినట్లయితే మనం అందులో ఓపెన్ కిచెన్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, వెంటిలేషన్ బాగుంటుంది, మనకి ప్లేస్ అంతా ఓపెన్గా కొంచెం యూజ్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. అదే మీకు అక్కడ ప్లేస్ అనేది మనకి దేనికి ఉపయోగపడదు, ఒక రూమ్ లాగా చేసేసుకుందాం అనుకున్న పొజిషన్లో ఎక్కువ ప్లేస్ అనేది ఉన్నట్లయితే దాన్ని మీరు ఒక సపరేట్ రూమ్ లాగా అంటే కిచెన్కి సపరేట్ రూమ్ లాగా దానికి ఒక డోర్ అనేది డిజైన్ చేసుకొని మీరు పెట్టుకుంటే అది ఆ విధంగా అయితే సరిపోతుంది అన్నమాట. మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఉంటే మీరు కిచెన్ రూమ్ సపరేట్ రూమ్ చేసుకోవచ్చు, కిచెన్ అనేది తక్కువ ఉన్నట్లయితే ఓపెన్ కిచెన్గా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.